డబుల్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను అయితే రామ్ ఆఫీస్ కి రాగానే నేను మీకు సిగ్నల్ ఇస్తాను మేడం रावे एंटो चूसुकुंदाम रावे गुड मॉर्निंग प्रसाद वेरी बैड मॉर्निंग सर बैड मॉर्निंग एवरकी मीके नाका एंटे चाला हुषारुगा विजिल कोट्टुकुंटू ताळं दिप्पुकुंटू मरी ऑफिस लोकि एंटर अय्यारु हुषारा पाडा निन्ननेम गीता मी आवडेन चेप्पंडि मेल्लगानवय बाबू एवर्न वेंटारु మా గీత మళ్ళీ మేడం తో గొడవ పెట్టుకున్నప్పటి నుంచి మళ్ళీ మేడం ఎక్కడ దాని గురించి ఆరా తీస్తుందో నిజం తెలిస్తే ఏం జరుగుతుందోనని భయంతో చచ్చిపోతున్నానయ్యా ఆ భయం బయట కనిపించకుండా ఇలా విజిల్ కొట్టుకుంటూ మానేస్తున్నాను ఇక మీరు మేనేజ్ చేయక్కర్లేదు భయపడక్కర్లేదు సార్ వై మేడంకి ఈ విషయం తెలియనంత వరకే కదా మీరు భయపడినా టెన్షన్ పడినా మేడంకి నిజం తెలియదు కదా తెలిసిపోయింది కదా ఏమని గీత మీరు మూడు ముళ్ళు వేసి తాళి కట్టిన మీ భార్య అని తెలిసిపోయినా ఏం ప్రసాద్ నువ్వు అనేది నిజం సార్ మేడం గారికి అన్ని విషయాలు తెలిసిపోయినాయి చెప్పు నా దరిద్రుడు ఎవడో నేనే నువ్వా నాతో చెప్పనని చెప్పి నువ్వు ఎలా చెప్పస్తావా మిత్రద్రోహి నన్ను మీరు మిత్రుడిగా ఎప్పుడు చూశారు సార్ సబార్డినేట్గానే చూశారు ఏ ప్రసాద్ ఇలారా ఏ ప్రసాద్ అది పట్రా ఏ ప్రసాద్ ఇటల్లు ఏ ప్రసాద్ అది చూడంటూ ప్రసాదం 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 అంటూ పిలుస్తూ ఉంటే నీ రాకముందు వరకు నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండేది ఇప్పుడు ఏ ఐడెంటిటీ లేకుండా అయిపోయింది మేనేజర్ లెవెల్లో ఉండాల్సిన నేను అసిస్టెంట్గా మారిపోయాను అదే నా కడుపు మండిచింది అదే ఇప్పుడు నిజాన్ని మేడం ముందు కక్కించింది నువ్వేనా నా గురించి చెప్పేది నీ రీటా గురించి నేను ఆవిడకి చెప్తాను నేను ఇప్పుడు రీటాని గోకినా బాటాని గోకినా ఇప్పుడు మేడం పట్టించుకోరు ఎందుకంటే ఆవిడ టార్గెట్ ఇప్పుడు మీరు మీరు చేసిన మోసం ముందు నేను ఆవిడిని గిల్లినా ఇప్పుడు పట్టించుకునే పొజిషన్లో లేను ఇలా తెగించావేంట్రా తెగించడం కాదు బరి తెగించేశాను నాకు ఇప్పుడు టైం వచ్చింది టైం నడుస్తున్నప్పుడు ఎవడైనా నాలాగ రెచ్చిపోతాడు మీరు ఆఫీస్ కి రాగానే మేడం గారు తన క్యాబిన్ కి తీసుకురమ్మన్నారు పదండి వెళ్దాం ఇవన్నీ చెప్పేసిన తర్వాత కూడా నేను ఆవిడ ముందుకు వెళ్ళడానికి నేను ఆవిడ ఎదవనా నేను లోపలికి వెళ్ళను బయట నేను వెళ్ళనివ్వను కదా వదలరా బాబు మేడం వదలు మేడం ఏంటి ప్రసాద్ వచ్చారు మేడం రామ్ వచ్చాడా పారిపోతాడన్నారు మీరు త్వరగా రండి కమ్ ఆన్ కమ్ ఆన్ ప్రసాద్ చెప్పింది నిజమా రామ్ నిజం అని చెప్పాడు కదా మేడం ఏసండి నువ్వు ఉండు ప్రసాద్ నిజం తన నోటితోనే చెప్పనే చెప్పు రామ్ నీకు పెళ్ళైంది కదా ఒకసారి అయింది మేడం నన్ను గుళ్ళో అవమానించి రోడ్డు మీద బురద పడడానికి కారణమైన ఆ అమ్మాయి కదా నీ భార్య పేరు గీత మేడం నువ్వు ఉండరా మగడా
చెప్పు. ఆవిడే కదా మీ ఆవిడ? ఆవిడ మా ఆవిడ. అంటే పెళ్లి కాలేదని నాతో అబద్ధం చెప్పా, అవునా? ఎందుకు అబద్ధం చెప్పావు? ఆ రోజు ఫ్లోలో పెళ్లి కాలేదని కమిట్ అయ్యాను, కమిట్ అయ్యాను కదా అని కంటిన్యూ చేసేసాను. లేదు, నన్ను మోసం చేశావు. ఇంతవరకు నేను ఎవరిని నమ్మలేదు, ఎవరికి నీకిచ్చినంత చనువివ్వలేదు. అందుకే ఇదేం చేస్తుందనే ధైర్యంతో ఇలా చేసేసాడు మేడం. నువ్వు ఆగవయా బాబు. తన ఆగినా నేనాగను. అంటే ఏంటి మేడం, రామ్ గారికి ఇవే ఆకర్షణాలా? మన ఆఫీస్కి ఈరోజు సెలవు మేడం. అవును, నేను ఎవరినైనా క్షమిస్తాను, కానీ అవసరమైతే నాతో గొడవపడిన అమ్మాయినైనా క్షమిస్తాను, కానీ నన్ను నమ్మించి మోసం చేసిన నిన్ను మాత్రం క్షమించను. అది కాదు మేడం, యాక్చువల్లీ నేను చెప్పే నో. ఆవిడ ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత ముందుకెళ్లడమే గాని సైడ్కి వెళ్ళడం ఉండదు. ప్రసాదు మేడం, అగ్గిపెట్టుందా? రామ్ గారికి పెళ్ళైందన్న విషయం తెలిసినప్పటి నుండి ఎప్పుడు మీరు అడుగుతారు అని ఈ అగ్గిపెట్టని జేబులోనే పెట్టుకుని తిరుగుతున్నాను మేడం. తీసుకోండి మేడం. చూడండి, నన్ను మోసం చేస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. ప్లీజ్ మేడం, వద్దు మేడం, వద్దు. నేను చెప్పేది మేడం, ప్లీజ్ మేడం. ఎవరికైనా నిద్దట్లో కళ్ళు వస్తాయి, నాకేంటి? డ్రైవింగ్లో కూడా కళ్ళు వచ్చేస్తున్నాయి, భవిష్యత్తులో జరగబోయేవి. ఒక్కొక్కసారి కళ్ళలాగా ముందే కనిపిస్తాయంటారు. కొంపదీసి ఈ ప్రసాద్ గడు మేడంకి నిజం చెప్పేశాడా? మేడం నన్ను కాల్ చేస్తుందా? ఈ బండదాన్ని భారీగా అందరికీ పరిచయం చేయలేక పెళ్లి కాలేదని అబద్ధం చెప్పాను. ఇప్పుడు కుర్తిలో పడ్డ ఎలకలాగా గిలగిలగిలగిలగా కొట్టుకుంటున్నాను. భగవంతుడా, చూసావమ్మా, మా లోహిని ఇరుబాగులు దాన్ చేసి 50 లక్షలు గంగలో పోయించి ఎంత సంబరపడిపోతున్నారా? అవును గ్రా, ఈ డీల్లో కూడా కమిషన్ కొట్టేసుంటారు, అందుకే అంత ఆనందంగా ఉన్నారు. కమిషన్ అంటే కూరగాయల దగ్గర, వాటర్ ట్యాంకర్ దగ్గర వచ్చిన చిల్లర డబ్బులు కాదు శివ, పెద్ద మొత్తంలోనే నొక్కేశారు. వాళ్ళు ఏరోబిక్ సెంటర్ని చూసి మాట్లాడినప్పుడే నేను అనుమానించాను. ఊరవుతుంది, ఎవరొస్తారు వద్దే అని చెప్పాను, కానీ మా తెరమాలని తింటేనా? ఆవిడ అమాయకురాలు కాబట్టి వాళ్ళ ఆటలు సాగాయి మామయ్య. నువ్వు ఊనదునా? ఆంజనేయ స్వామి లంకను అంటించినట్టు నేను వెళ్ళి వాళ్ళని గదిలో పెట్టి కొంపంటించేస్తాను. అపార్ట్మెంట్కి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు శివ, ఆలోచన. ఇప్పుడు మన టార్గెట్ వాళ్ళని ఏదో ఒకటి చేయడం కాదు, మన డబ్బుల్ని తిరిగి రాబట్టుకోవడం. అది బలంతో కాదు, తెలివితో సాధించాలి. నీ ప్లాన్ ఏంటో చెప్పమ్మా, మేము ఏ గడపేయాలో చెప్పు. చెప్పదురా, ఇద్దరం ఎరగదీస్తాం. లేదు శివ, రాబట్టాల్సిన డబ్బు రూపాయో 2 రూపాయలో అయితే ఏదో మాయ చేయొచ్చు,
కానీ 50 లక్షలు అంటే అంత ఈజీగా మాయలో పడరు. మరి ఏం చేద్దామా? ఈసారి గెటప్ నేను వేస్తాను మామయ్య. నువ్వా? అవును శివ. ఏ డబ్బాసుతో అయితే ఇప్పటి వరకు వాళ్ళు అపార్ట్మెంట్ లో వాళ్ళనందరినీ మోసం చేస్తూ వచ్చారు. ఏ ఆశతో అయితే అత్తయ్యని మోసం చేసి మనకి ఇంత నష్టం కలిగించారు. అదే ఆశని ఇప్పుడు నేను ఎన్కేస్ట్ చేసుకుంటా. బతిమాలి మరి ఆ 50 లక్షలు తీసుకొచ్చి మన చేతుల్లో పెట్టేలా చేస్తా. ఇంతకు నువ్వు ఏ బయట గటపేటమా? చూస్తారుగా డైరెక్ట్ గా ఉదయ రంగంలోకి దిగిందంటే పాపకు పచ్చడే ఆ టాంబికడ డప్పే. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ గుడ్ మార్నింగ్ చెప్తే అలా ఉలికి పడుతున్నారు? ఉలికి పడ్డం కాదు, నీ మీద మండి పడాలి. నీ అంత చూస్తాను. ఇప్పుడు నేనేం చేశానండి నా అంత చూస్తానంటున్నారు? మేడంతో నాకు పెళ్ళైందని చెప్తావా? నన్ను తగలబెట్టమని అగ్గిపెట్టి కూడిస్తావా? నేను మేడంతో చెప్పడం ఏంటండి? ఎప్పుడు? అదే నిజంలో కాదు, కల్లో చెప్పావు. కల్లోనా? అవును. ఎలా? కల్లో అంత ధైర్యంగా మీ గురించి మేడంతో నిజం చెప్పేశానా? లైవ్ లో అయితే ఎంత బాగుండేది. లైవ్ లో చెప్తావా? చెప్పు. రీటాతోను సాగించిన కార్యకలాపాలన్నీ టమ్ముకేయించి మరి ఊరంతా తెలిసేలా చెప్తాను. నీ ఫోటో పేపర్లో వేయించి కనిపించిన ప్రతి గోడ మీద పోస్ట్ చేపిస్తాను. నా వీక్ పాయింట్ మీ చేతిలో ఉందనే కదా మన బాసుని మోసం చేస్తున్నారు అన్న నిజం తెలిసి కూడా బయటికి చెప్పకుండా ఉన్నాను. అది గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా నా నిజం బయట పడిందో నీ ఫోటోకి దండబడినట్టే. ఇంతకీ మేడం వచ్చారా? ఎంప్లాయీ మీరే. ఇప్పుడు వస్తే ఆవిడ గారు అప్పుడే ఎందుకు వస్తారు? అది సరేగాని ప్రసాద్, ఆ పగటి పూట డ్రైవింగ్ చేసేటప్పుడు వచ్చే కళ్ళు నిజం అవుతాయంటావా? ఆకాశంలోంచి కింద పడే పెడుగు చెట్టుమే పడుతుందో నెత్తిమే పడుతుందో ముందే ఎలా చెప్తామండి? అంటే? అంటే నిజం కూడా ఎప్పుడు ఎలా బయటపడుతుందో చెప్పలేమంటున్నానండి. కానీ ఒక్కడ మాత్రం నిజం అండి. ఏంటో? ఏ నిజాన్ని ఎంతో కాలం బయటపడకుండా దాయలేరండి. అప్పుడు చూసుకుందాంలే. అప్పుడు చూసుకోవడానికి ఏముండదండి, పూసుకోవడానికే ఉంటుంది మీ బూడిద. అదిగో మేడం వస్తున్నారు. నేను నా క్యాబిన్కి వెళ్తాను. గుడ్ మార్నింగ్ మేడం. రాము వచ్చాడా? ఇప్పుడే వచ్చాడు మేడం. మీరు వెళ్ళండి, నేను మీ క్యాబిన్కి పంపిస్తాను. నేను రామ్ని నా క్యాబిన్కి పంపమని చెప్పలేదే. ఎప్పుడు చెప్పేది అదే కదా. అంటే అడుగుతారేమోనని నేనే అడ్వాన్స్ అయ్యాను. ఎలాగూ అడ్వాన్స్ అయ్యావుగా, అదే కంటిన్యూ చేయి. రామ్ని నా క్యాబిన్కి పంపించు. రామ్ నా క్యాబిన్కి రమ్మను. ఎలా తిప్పుకుంటూ వెళ్తుందో. ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి రామ్ రామ్ అని కలవరిస్తూ ఆయన చూసి సిగ్గుపట్టాలు చీరలు కట్టటాలు చూస్తున్నా, నీ చిందులన్నీ చూస్తున్నా. ఏదో ఒక రోజు రామ్ గురించి నిజం నీ చెవిని పడుద్ది, అప్పుడు వాడికి బూడిద, నీకు ఏడుపు. ఇది ఫిక్స్. సార్. ఏం ప్రసాద్? మేడం గారు మిమ్మల్ని తన క్యాబిన్కి రమ్మంటున్నారు. దీనికి అడిగొస్తా ఉండండి. ఎక్స్ట్రా చేయకు. ఇంతకీ ఆవిడ మూడు ఎలా ఉంది? ఆవిడ మూడు గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకేంటి సార్? అయినా ఆవిడ మిమ్మల్ని పిలిచినట్టు మమ్మల్ని లంచ్లకి షికార్లకి ఏమైనా పిలుస్తుందా? వెళ్ళండి. వీడికి దక్కాల్సిన జాబ్ నాకు దక్కేసరికి వీడికి ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. అదిగాక మేడం నాతో చనువుగా ఉండడం కొంత, నాకు పెళ్ళైందన్న నిజం తెలిసేసరికి కొంత పెరిగి పరాకాష్ఠకు వచ్చేసింది. వీడి వీక్ పాయింట్ తెలుసుకోబట్టి బతికిపోయాను, కానీ లేకపోతే ఈ పాటకి నా కొంప అంటించేసి ఉండేవాడు. సార్ పిలుస్తున్నారు. వెళ్తున్నాం.
దీని వాల్కం చూస్తుంటే చాలా సీరియస్గా ఉన్నట్టుంది. ఇప్పుడు కనిపించగానే చెప్పిన పని ఏమైంది? తన అడ్రస్ తెలిసిందా తెలియలేదా? చెప్పిన పని చేయకుండా నిద్రపోతున్నావా? నన్ను లైట్గా తీసుకుంటున్నావా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి చంపేస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? రే రామ్, నీలో నువ్వే ఎందుకు ఊహించుకుంటావురా? పెద్ద పెద్ద వాళ్ళని డీల్ చేసిన బ్రెయిన్ రానిది వాడు. ఎంతమందిని చూసుంటావు, ఆఫ్టర్ ఆల్ దీన్ని మేనేజ్ చేయలేవా? వెళ్ళు, మేనేజ్ చేయి, రెచ్చిపో. హలో, చూడండి మీరేం చేస్తారో నాకు తెలియదు. గుడ్ మార్నింగ్ రామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఒక్క నిమిషం చూడండి, మీరెన్ని చెప్పినా నేను విన్ను. నాకు కారణాలు వద్దు. మా మేడం గారు అవమానించిన ఆ బండ దాని అడ్రస్ కావాలి. ఐ వాంట్ అడ్రస్. మీ వల్ల కాదండి చెప్పండి, నేనే డీల్ చేస్తాను. చూడండి, తనని ఒక్కసారి చూసినా తన ఫోటో నా కళ్ళల్లో ప్రింట్ అయిపోయింది. కావాలంటే నా టాలెంట్తో మా మాయా మేడంను అవమానించిన తన ఫోటోని నేను గీసిస్తాను. పేపర్లో వేయించండి, టీవీలో ప్రకటనలు ఇవ్వండి, కానీ ఆవిడ మాత్రం పట్టుకోండి. దీనికోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు. మీకెందుకండి? కావాలంటే నా శాలరీలో నుంచి ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టేస్తాను. ఈయనకేదో శాలరీ కోట్లు ఇస్తున్నట్టు లక్షలు ఖర్చు పెడతాడంట. ఏం పెర్ఫార్మెన్స్ చేస్తున్నావురా, లక్షలు అవసరం లేదు. ఓ 100 రూపాయలు నా జేబులో పెడితే నాతో పాటు మేడంగా నాటో ఎక్కించి మీ ఇంటికి తీసుకెళ్లి దించుతా. అవసరమైతే 2 లారీలు జనాన్ని తీసుకెళ్లి వెతికించండి. అబ్బో, ఇదేమైనా శివా సినిమా అనుకుంటున్నావురా? 2 లారీలు జనాన్ని తీసుకెళ్ళడానికి? అదిగో అడ్రస్ మాత్రం పట్టుకోండి, దొరికితే తనతో ఒక్కటి చెప్పండి, తను మా మేడం దగ్గరకు వచ్చి తన ముందు కాళ్ళ మీద కూర్చుని జరిగిన దానికి తన తప్పేం లేదని చెప్పుకుని లెంపలేసుకుని మా మేడంకి క్షమాపణ చెప్తుందా, లేక తన జీవితం అనే సినిమాని ఇంతటితోనే ఆపేసుకుంటుందో? వాయిస్ మాది, చాయిస్ తనది అని చెప్పండి. రామ్, అంత ఎక్సైట్ అవ్వకండి. అవ్వకుండా ఎలా ఉండగలను మేడం? తను అవమానించింది ఎవరిని? నా వల్ల కావట్లేదు మేడం. తిందామంటే ఆకలి వేయడం లేదు, నిద్రపోదామంటే నిద్ర రావట్లేదు. వీడు మరీ వావరాక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇస్తా చిన్న జలక్. నాకు తన అడ్రస్ కావాలి, అంతే. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇడికించావు కదా. అంటే ఫోను అది? నువ్వేం చెప్పొద్దురా, నాకంతా అర్థమైంది. నువ్వేంటో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. అయిపోయాడు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఫినిష్. డిజైనర్ పోస్ట్ నాకు వచ్చేస్తుంది, డిజైనర్ పోస్ట్ నాకు వచ్చేస్తుంది. నన్ను అవమానించిన దాని అడ్రస్ పట్టుకోవడానికి నువ్వెంత టెన్షన్ పడతావని నేను అనుకోలేదు. అవతల వాళ్ళు ఫోన్ కట్ చేసిన విషయం కూడా తెలియకుండా దాని అడ్రస్ పట్టుకోవడానికి నువ్వు పడుతున్న తప్పని చూస్తుంటే నిజంగా మిమ్మల్ని అవమానించిన తన అడ్రస్ పట్టుకుని తీరాలి అన్న టెన్షన్లో కాల్ కట్ అయిన విషయం కూడా తెలియలేదు. నాకు ఈ కాల్ వచ్చిందన్న విషయం కూడా తెలియదు. అంత లీనమైపోయాను మేడం. నువ్వే అడవడం కాదురా, మేడం ఫీల్ అయిపోతుంది. లైవ్లో నువ్వు వాడుతుంది డ్రామా అని ఫోన్ చేసి ఇంటిస్తున్నా తెలుసుకోలేకపోతుంటే వాడి మాయలో నుంచి నిన్న దేవుడు కూడా కాపాడలేడు.
అయినా తన అవమానించింది నన్ను. నాకన్నా నువ్వెందుకు ఎక్కువ ఫీల్ అవుతున్నావు? సరే, తన అడ్రస్ తెలుసుకోమన్నానే అనుకో. తెలిస్తే తెలిసిందని చెప్పాలి, లేదంటే వెతుకుతున్నానని చెప్తే సరిపోతుంది కదా. ఇంత ఎక్సైట్ అవ్వటం ఎందుకు చెప్పు. మీరు తీసుకున్నంత లైట్గా నేను తీసుకోలేను మేడం. తను అవమానించింది ఎవరిని? మిమ్మల్ని. అంటే నా బాస్ని. నా టాలెంట్ని గుర్తించి జాబ్ ఇచ్చినవారు మేడం మీరు. శాలరీ ఇచ్చి నా కుటుంబాన్ని పోషిస్తున్నవారు మేడం మీరు. అలాంటి మీకు ఎవరి వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ కలిగినా నేను తట్టుకోలేను. అంటే నా ఫీలింగ్ని నీ ఫీలింగ్గా చూస్తున్నావా? మరి మీకు బాధ అనిపిస్తే నేను కన్నీళ్ళు కారుస్తాను మేడం.